అమ్మయ్యా, వీకెండ్స్లోనే కాదు మామూలు రోజుల్లోనూ బిగ్ బాస్ని తిలికించేందుకు ఓ అవకాశం దొరికింది. నిజమే మరి, బిగ్ బాస్ హౌస్మేట్స్లో ఒక్కరంటే ఒక్కరు గ్లామర్గా కనిపించడం లేదు. గ్లామర్ అంటే ఎక్స్పోజింగ్ అనే కాదు, అసలంటూ ఎవరు యాక్టివ్గా కనిపించేదే లేదు. అత్యంత చెత్త డ్రెస్సింగ్, అంతకన్నా దారుణమైన బాడీ లాంగ్వేజ్తో బిగ్ బాస్ పరువు తీసేశారని సోషల్ మీడియాలో జనం నెత్తి నోరు బాదుకున్నారు ఫస్ట్ వీక్ అంతా. దాంతో హోస్ట్ ఎన్టీఆర్ హట్ అయినట్టున్నాడు. కాదు కాదు, బిగ్ బాస్ నిర్వాహకులే ఆందోళన చెందినట్టున్నారు. ఎలాగైతేనేం, సెకండ్ వీక్కి వచ్చేసరికి హౌస్మేట్స్ కొంచెం బాగానే కనిపించారు. అయితే ఏదో వెలితి, ఆ వెలితి గురించి ప్రస్తావిస్తూనే స్వీట్ వార్నింగ్ ఇస్తూ వచ్చాడు హోస్ట్ ఎన్టీఆర్. ఎట్టకేలకి బిగ్ బాస్లోకి రియల్ గ్లామర్ ఎంటర్ అయ్యింది. ఆ గ్లామర్ ఇంకెవరో కాదు, దీక్షా పంత్. గోపాల గోపాల సినిమాలో గోపికా మాతగా కనిపించింది. సొగ్గాడే చిన్ని నాయన సినిమాలో నాగార్జునకి మరదలుగా కనిపించింది. చిన్న చితక సినిమాలు చాలానే చేసిన దీక్షా పంత్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతూనే స్విమ్మింగ్ పూల్లోకి దిగింది. ఇంతవరకు ఎంట్రీ ఇస్తూనే స్విమ్మింగ్ పూల్లోకి దిగిన కంటెస్టెంట్ ఎవరూ లేకపోవడం గమనార్హం. ఈ విషయమై మొదట్లో ఎన్టీఆర్ హట్ అయ్యాడు కూడా. మొత్తం మీద బిగ్ బాస్ హౌస్లోకి గ్లామర్ వచ్చింది. అయితే బిగ్ బాస్ని పట్టిపీడుస్తున్న నీరసం ఈ గ్లామర్ కంటెంట్ కారణంగా తగ్గుతుందా? ఎన్టీఆర్ స్థాయిలో కాకపోయినా హౌస్మేట్స్ జోష్తో కనిపిస్తారా? మొత్తంగా షో అంతటిని వీకెండ్స్లోనే టాప్ స్లాట్లోకి తీసుకెళ్తున్న ఎన్టీఆర్ మీద భారం తగ్గించేందుకు హౌస్మేట్స్ కూడా కష్టపడతారా? వేచి చూడాల్సిందే.